రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది తప్ప దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమాత్రం కూడా తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా చాలా లైట్గా తీసుకున్నారు. కానీ మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారేమో దేశానికే ఆదర్శంగా ఉంది, ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా అభినందించాలంటూ ఉన్నారు. దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నారు. ఏమంటే ఒకే ఒక్క జిల్లాలో, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 99,959 కేసులు వచ్చాయంటే, ఒక్క జిల్లాలోనే 100,000 కేసులు ఇవాళ రిపోర్ట్ అవుతూ ఉన్నాయంటే, దీన్ని బట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాల్సిందే. ఎందుకంటే మన భారతదేశంలోనే కాదు, నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఒకే ఒక్క జిల్లాలో ఇన్ని కేసులు ఎక్కడా పైగా చాలా ఆదర్శంగా చేసామని అంటున్నారు. మీరు ఏం ఆదర్శంగా చేశామో నాకైతే అర్థమే కావడం లేదు. డిశ్చార్జ్ చేయడం 2,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వలే. అంత్యక్రియల కోసం 15,000 రూపాయలు ఇస్తామని, అది సక్రమంగా ఇవ్వలే. ఆరోగ్యశ్రీ అని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఎక్కడ ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఓ పేషెంటే చేర్చుకోవడం లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకున్నారో దానిపైన కూడా లెక్కలు చెప్పమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వము కరోనా మహమ్మారిని గాలికి వదిలి తన సొంత అజెండాను అమలు చేయడానికి కోరుకుంటూ ఉన్నారు. ఆ రకంగా వారు ముందుకు పోతూ ఉన్నారు తప్పితే, అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచుతున్నారు తప్ప ప్రజల్ని కాపాడడం లేదు. ఖచ్చితంగా నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఉభయ గోదావరి జిల్లాలో, ఎందుకంటే 100,000 కేసులు తూర్పుగోదావరి జిల్లాలో, 70,000 కేసులు పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చాయి. కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో కేంద్ర బృందం పరిశీలించి తగు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను.